एपी सीएम जगन मोहन रेड्डी तेलंगाना सीएम केसीआर इप्पुडु केंद्र दर्याप्तु संस्थल नुंचि दादापु ओके रकमैन केसुल ओत्तिडि एदुर्कोंटुंडटं राजकीय वैचित्रिगा चेबुतुन्नारु। दर्याप्तु संस्थलु विचारिस्तुन्न ई केसुल्लो वारिद्दरिकि नेरुगा संबंधं लेकुन्ना वारि रक्त संबंधिकुलु निंदितुलुगा ముద్రపడటంతో तो ई केसुल व्यवहारं कास्त वारिकि तलनोप्पि व्यवहारंगा तयारैंदि। అసలు ఈ విషయంలోకి వద్దాం। ఏపీ సీఎం జగన్ సోదరుడు అయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటూ ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఈడీ విచారణను ఫేస్ చేస్తుంది। కేసులు వేర్వేరు కానీ తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు। వీరిద్దరూ ఆయా పార్టీల అధినేతలకు ఆప్తులే। ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు చట్టసభల సభ్యులే। రెండింటిలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలే కీలకం। వివేక హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టడం అందరికీ తెలిసిందే। ఈ కేసు విచారణ విషయంలో సీబీఐ మొదట్లో నిదానంగా ఉందంటూ విమర్శలు వెలువెత్తాయి। ఆ తర్వాత మాత్రం వేగం పుంజుకోవడం తెలిసిందే। ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ కూడా కేంద్ర విచారణ సంస్థ అయిన ఈడీ చేపట్టిన సంగతి తెలిసిందే। వివేక హత్య కేసులోనూ ఢిల్లీ మధ్యం కుంభకోణంలోనూ విచారణ నెలల పాటు సాగిన తర్వాతే ఈ కేసులకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ కవితల పేర్లు బయటకు వచ్చాయి। ఈ రెండు ఉదంతాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ప్రముఖుల మీద ఆసక్తికరంగా ఒకేలాంటి ఆరోపణలు ఉన్నాయి। వివేక హత్య అనంతరం అక్కడి సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఉన్న కవిత। ఆమె ఉపయోగించే స్మార్ట్ ఫోన్లను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని, తద్వారా ఆధారాలను చిక్కకుండా ఉండేలా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ ఉందన్న సంగతి తెలిసిందే। పైగా వారిని విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థల తీరుపైన ఈ ఇద్దరు ప్రముఖులు ఆరోపణలు చేస్తున్నారు। దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణను అడ్డుకోవాలని కోరుతూ వారిద్దరూ న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా తెలిసిందే। ఈ ఇద్దరు అంటే కవిత అవినాష్ రెడ్డి ప్రస్తుతం అరెస్టు ఆందోళనలను ఎదుర్కొంటున్న వారే। విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు వీరిని త్వరలోనే అరెస్టు చేయొచ్చన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి। ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఈ కేసుల ఉచ్చు కంటకప్రాయంగా తయారైందని అంటున్నారు। ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ దిశగా అడుగులు వేస్తాయోనని సీఎంలు ఇద్దరు ఆందోళన చెందుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు।